अंदर की नमस्ते चूस्त एमआर युवर यूट्यूब झानल फ्रेंड्स ना बीरपनार वे मारेनो दी मारेनो स्प्रे एंकंटे मारेनो स्प्रे गल कारण इन रोज अधिक वर्षा पड़ने वाला बीरपनारेदल आगेपोइ ఇక్కడ చూడండి మొత్తం పెరుదల ఆగిపోయింది కొంచెం మళ్ళీ yellow కలర్ వస్తుందండి ముక్కలు కాబట్టి నేను ఈ మారినా అనేది ఏరిస్ కంపెనీ వాళ్ళది మారినో ఈ రోజు స్ప్రే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో ఒక 10 రకాల పోషకాలు ఉంటాయండి ఇందులో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఐరన్ జింక్ బోరాన్ ఇలాంటి సూక్ష్మ ధాతు మిశ్రమాలు ఇందులో ఉంటాయండి ఇవన్నీ మొక్కకు చాలా అవసరమండి ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు ఈ మొక్క భూమి నుండి ఈ పోషకాలు తీసుకోలేదు కాబట్టి మొక్క పెరుగుదల అనేది ఆగిపోయింది కాబట్టి నేను ఈ మారినో అనేది తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకుంటున్నాను ఈ ఏరిస్ కంపెనీ వాళ్ళది చాలా బెటర్ మందు అండి ఇది ఇది అన్ని దశల్లో కొట్టుకోవచ్చు ఇది మందు ఇప్పుడు మొక్క ఇది మళ్ళీ చాలా మంది ఇది బయో మందు అనుకుంటారండి ఇది బయో మందు కాదు ఇది ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది ఇందులో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుందండి అంటే సముద్రంలోని నాచు ద్వారా తీసుకున్న పదార్థాలతో తయారు చేసింది కాబట్టి నేను చూడండి మొక్క కొంచెం గ్రీనిష్ అనేది తగ్గిందండి అంటే హెల్తీగా అనేది లేదు ఇది కొట్టడం ద్వారా మొక్క హెల్తీగా వేరు వ్యవస్థ కానీ మరియు అన్ని రకాల పోషకాలు మొక్కకు అందడం జరుగుతుంది కాబట్టి నేను ఈ మారినోను ఎంచుకోవడం జరిగింది ఇది 12 లీటర్ల వాటర్ తీసుకున్నాను నేను ఇందులో నేను ఈ 12 లీటర్ల వాటర్ కి ఎంత అంటే ఓన్లీ ఇప్పుడు 10 ml అండి 10 ml సరిపోద్ది ప్రస్తుతం ఈ నారికి అయితే 10 ml సరిపోతది అంటే ఎక్కువైనా ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు అయినా అవసరం లేదు యూస్ ఉండదు ఎందుకంటే మొక్కకు ఎంత కావాల్సిందో అంతే డోస్ ఇవ్వాలండి నేను వచ్చేసి ఈ 10 ml మాత్రమే తీసుకుంటున్నాను ఓన్లీ 10 ml తీసుకుంటున్నాను ఎందుకంటే మొక్క చిన్న మొక్క కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి బయో కాదు ప్యూర్ ఆర్గానిక్ మందండి ఇది మారినో ఇప్పుడు మీరు దాదాపుగా 15 రోజులు 16 రోజుల నారి నుంచి ఆ ఉన్నట్టయితే మీరు స్ప్రే చేసుకోవచ్చండి మనము ఈ మిరప నార్మల్లలో ఇలాంటి ప్లాంట్ న్యూట్రిషన్ ఈ మారినో కానీ లేదా ఫార్ములా 4 ఫార్ములా 6 యాగ్రోమిన్ మ్యాక్స్ ఇలాంటి మందులు మనం పిచికారి చేసినప్పుడు ఇవి సింగిల్గానే స్ప్రే చేసుకోవాలండి ఇది ఎలాంటి పురుగు మందులతో కానీ లేదా తెగుళ్ల మందుతో కానీ కలిపి స్ప్రే చేయకూడదు అదే ప్రధాన పంట పొలంలో అయితే ఇది ఎలాంటి పురుగు మందుతోనైనా లేదా తెగుళ్ల మందుతోనైనా పిచికారి చేసుకోవచ్చు ఓన్లీ ఒక మిరప నార్మల్లలో మాత్రమే స్ప్రే చేసుకోకూడదండి ఎందుకంటే దాని వయసు చాలా తక్కువగా ఉంటుంది మొక్క యొక్క వయసు కాబట్టి మొక్క ఒత్తిడికి అంటే స్ట్రెస్ కు గురవుతుందండి కాబట్టి ఇలాంటి ప్లాంట్ న్యూట్రిషన్ మందులు మనం పిచికారి చేసేటప్పుడు ఓన్లీ మిరప నార్మల్లలో మాత్రమే నేను చెప్పేది సింగిల్ గా స్ప్రే చేసుకుంటేనే చాలా బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందండి ముఖ్యంగా ఈ మారినోలో సీబీడీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందండి ఇది మనము స్ప్రే చేసినప్పుడు ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థను చాలా దృఢంగా బలపరుస్తుందండి దానివల్ల మనకు మొక్క అనేది ఆరోగ్యంగా ఎలాంటి డిసీజ్ వచ్చినా గానీ తట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ మారినో అనేది తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకోండి ఈ శ్రీవిడ్ ఎక్స్ట్రాక్ట్ దానికి బదులు కూడా ఇంకా ఇందులో ఇంకా 9-10 రకాల పోషకాలు ఉంటాయండి మొక్క కావాల్సిన అన్ని సూక్ష్మ పోషకాలు ఇందులో ఉంటాయండి కాబట్టి నేను ఇది ఎంచుకోవడం జరిగింది ఇది మనం పిచికారి చేసుకున్న తర్వాత దీని రిజల్ట్ అనేది మనకు మాక్సిమం ఒక 3-4 డేస్ 5 డేస్ లో మనకు దీని రిజల్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది కాబట్టి మీకు మొక్క ఎదుగుదల లేకపోయినా అట్లయితే ఈ మారినోను తీసుకొచ్చుకొని స్ప్రే చేసుకోండి దీని రిజల్ట్ అనేది చాలా బాగా అంటే బాగా రావడం జరుగుతుంది ఇలాంటి మన వీడియోల కోసం ఎంఆర్ యువరైతు యూట్యూబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ గా రావడం అయితే జరుగుతుంది